పెందలకడ ప్రార్థన సమయం. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, మహోన్నతుడ, జీవాధిపతివైన దేవ, నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని సృజించిన దేవ, నీకు స్తోత్రములు తండ్రి. నాయనా, మరి నీవు మమ్మలను రాత్రి అంతా కాపాడి ఈ పెందలకడ నీ సన్నిధిలో చేర్చినావు, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చినావు ప్రభా. నీకు స్తోత్రములు. మా మనవులు ఆలపించమని వేడుకుంటున్నాము. నీ పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించుము, నీ రక్తమును ప్రోక్షించము, నీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాము. నీవు మాకిచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మా అపరాధములను క్షమించము. ఇతరులు మాడేలా చేసిన అపరాధములను కూడా మేము క్షమిస్తున్నాము తండ్రి. దేవా, నీకు స్తోత్రం ప్రభా. ఈ లోకంలో మేము జన్మించడానికి కారణభూతులవు నీవే. మా కుటుంబంలో నీవు మాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాము ప్రభా. నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు తండ్రి. మా జీవితాలలో మాకు ఉచితంగా గాలిని, వెలుతురును, వర్షాన్ని ఇచ్చి ఆశీర్వదించావు. ఇవిగాక అనుదినము ఎన్నో రీతులుగా మేము నీకు కృతజ్ఞులమై ఉండాలి. అవును ప్రభా, మరి మా ప్రార్థనలు అంగీకరిస్తున్నందుకు వందనములు, మా కృతజ్ఞతను స్వీకరిస్తున్నందుకు వందనములు. ప్రార్థన ద్వారా మేము నీతో అనుసంధానమై చేయబడుతున్నందుకై వందనములు. మేము ఎంత బలహీనులమైనా మమ్మల్ని అంగీకరిస్తున్నావు, ఎంత పాపులమైనా ప్రేమిస్తున్నావు తండ్రి. మమ్మల్ని స్వీకరిస్తున్నావు, నీకే వేలాది వేల స్తుతులు ప్రభా. మా రోగపోకలందు మాకు తోడుగా ఉంటున్నారు. దినదినము క్షణక్షణము అనేక రీతులుగా మాకు తోడై ఉంటున్నారు నాయన. అనేకమైన ఆపదల నుండి తప్పిస్తున్నారు ప్రభా. సాతాను శోధనలో మేము చిక్కుకొనకుండా కాపాడుతున్నారు. ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కృతజ్ఞత లేకపోవడం పాప కారణం ప్రభా. అలాంటి పాపంలో మేము పడకుండా కాపాడము. అనుదినము నీవు మాకిచ్చిన ప్రతి విషయాన్ని బట్టి, ఆహారము, దుస్తులు, నిలువనీడ అన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యంగా మాకు కృతజ్ఞత కలిగిన హృదయంను దయచేయమని బ్రతిమాలుతున్నాము. ఎప్పుడైతే జీవాధిపతివైన నీ పట్ల మేము కృతజ్ఞత కలిగి ఉంటామో, అప్పుడు మా జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, మా జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తిని బట్టి మేము నీకు, వారికి, అందరికీ నాయన కృతజ్ఞులమై ఉండగలము. అట్టి కృతజ్ఞత నిండిన హృదయంలో మాకు దయచేయము. తెసలోనికలకు రాసిన పత్రికలో అపొస్తలైన పౌలు ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్తున్నాడు. కనుక మేము దేవుని చిత్తానుసారంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాము. దేవుని చిత్తం అనుసరించి నడుచుకోవడం మా కర్తవ్యం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయినట్లు సమస్తము దేవుడు మా కొరకు చేసి ఉన్నావు. మా కొరకు నీవే చేసి ఉన్నావు ప్రభా. ఈ భూమిని సృజించి అందులో సకల జంతువులను, జలచరాలను, ఆకాశ పక్షులను, రకరకాల ఫల వృక్షములను సృష్టించావు తండ్రి. మేము ఫలించి అభివృద్ధి పొందాలని నీవు ఇష్టపడుతున్నావు. ఇంత గొప్ప దేవ, నీకు స్తోత్రములు. కృతజ్ఞత చెల్లించకపోతే మేము వ్యర్థులం తండ్రి. దయవుంచి మాకు కృతజ్ఞత హృదయంలోని మేము ఔదార్యంగా ఉన్నట్లయితే దేవునికి కృతజ్ఞతాస్థుతులు ఆటోమేటిక్గా చెల్లింపబడతాయి అని పౌలు చెప్తున్నాడు. మాకు అది చేతనవును కదా ప్రభా. మాకున్న దానిలో నీవు మాకిచ్చిన దానిలో నుండి నీ సేవ కొరకు పేదలకు మేము ఇచ్చి మరి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాము. నీవు సృజించిన ప్రతి వస్తువు మంచిది కనుక నీకు కృతజ్ఞతలు. కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి ఉండుట ఒక గొప్ప భాగ్యముగా మేము ఎంచుకున్నట్లు సహాయం చేయము. అనుదినము మేము మా జీవితాలను ప్రారంభించినప్పుడు కృతజ్ఞతా హృదయంతో ప్రారంభించినట్లు కృప చూపించము. ఒక కృతజ్ఞతాభరితమైన హృదయము మా జీవితాలలో ప్రశాంతతనిస్తుంది. కృతజ్ఞత కలిగిన హృదయం మాకుంటే మాకు స్వస్థత కూడా కలుగుతుంది. అనారోగ్యంతో మేమున్నప్పుడు మాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ని బట్టి, నర్సెస్ని బట్టి, మా ఇంటి వారు మమ్మల్ని ఆదుకొనిన విధానాన్ని బట్టి వారికి కృతజ్ఞత కలిగి ఉండటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రతి ఉదయం మమ్మల్ని సజీవులనుగా లేపుతున్నందుకు తండ్రి నీకు వందనములు. మాకిస్తున్న కాపుదల భద్రతను బట్టి, మా ప్రియులనందరినీ కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము. నీవు మాకిచ్చిన ఆరోగ్యము, బలము, క్షమాపణ, శాంతి, సమాధానము, అన్నిటికంటే ముఖ్యంగా మమ్మలను క్షరతులు లేకుండా ప్రేమిస్తున్న విధానము అన్నిటిని బట్టి నీకు వందనములు. నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకమునకు పంపి ఆయన శిలువ యాగము ద్వారా నీవు మాకిచ్చిన రక్షణను బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. నీవు మాకిచ్చిన ప్రతి ఇవి శ్రేష్టమైనది, పరలోక సంబంధమైనది. నీకే స్తోత్రములు. నీ అందరి సంతోషము, నీ యొక్క ప్రేమ, నిరీక్షణ మమ్మల్ని జీవింపజేస్తున్నాయి.
నీ వాక్యమును బట్టి వందనములు. సజీవమైన నీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు వందనములు. అనుదినము మమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తున్నందుకు, మార్గము చూపిస్తున్నందుకు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో నీవు మాకు ఇచ్చిన మా తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, భర్త, భార్య, పిల్లలు, మరి స్నేహితులు, ఇంకా అనే మా జీవితంలో మాకు సహాయపడే పనివారు, ఆఫీస్లో సహాయపడే తోటి పనివారు, అటెండర్స్, మా ప్రయాణాలలో మాకు తారసపడి మాకు సహాయపడి పడేవారు అందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మేము ప్రభా వారికి కూడా కృతజ్ఞతలు చెల్లింపబద్ధులమై ఉన్నాము. వారి పట్ల కృతజ్ఞత హృదయం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు, ప్రేమను పంచిన రక్త సంబంధికులు, ఇంటి పనిలో సహాయపడే ప్రతి ఒక్కరు, బాధ్యతతోనూ ప్రేమతోనూ మాకు చేస్తున్న ప్రతి సహాయంను బట్టి వారికి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఒక్కొక్కసారి వారు లేకుంటే మేము లేము అనే పరిస్థితి కలుగుతుంది ప్రభా. ఎన్నో కష్ట పరిస్థితులలోనూ, క్లిష్ట పరిస్థితులలోనూ మాకు సహాయపడిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. దేవా, ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మాకు కావలసిన ప్రేమను, శాంతిని, ఓదార్పును పంచి ఇచ్చే ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞతలు తండ్రి. మేము కృతజ్ఞత హృదయం కలిగి ప్రతి వారికి మా కృతజ్ఞత తెలుపునట్లుగా సహాయం చేయము. మేము కష్టములలో ఉన్నప్పుడు, దుఃఖములలో ఉన్నప్పుడు నీ యొక్క నమ్మకత్వంను చూడగలిగే హృదయంను మాకిమ్ము. అలసిన స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఇంకా మమ్మలను ఆవరించి ఉన్న నీ అనేకమైన ఆశీర్వాదములను గమనించి కృతజ్ఞత చెల్లించే కృపను మాకు దయచేయము. మేము ఎలాంటి కష్ట పరిస్థితిలో ఉన్నా పౌలు, శీలలు, దావీదు వంటి అనేక మంది భక్తులలాగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే హృదయమును మాకు దయచేయము. మాలో ఉన్న గర్వమును, ఈర్ష, అసూయలను, స్వార్థ బుద్ధిని తీసివేయము. తగ్గింపు గుణం కలిగి నీ సన్నిధిలో ఉండినట్లు ఇతరులను ప్రోత్సహిస్తూ, ప్రేమిస్తూ వారి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండుటకు మాకు నేర్పుము. దినమెల్ల మాలోని ప్రతి ఒక్కరిలో నీవు ఉన్నావు, మాకు సహాయం చేస్తున్నావు, కాపాడుతున్నావు అన్న నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ కలిగి ఎల్ల వేళలా నీ పట్ల కృతజ్ఞతా హృదయములను కలిగి జీవించుటకు సహాయం చేయము తండ్రి. ఎల్లవేళలా ఆనందిస్తూ మరి మేము చింతపడకుండా అనేక అన్ని విషయాలలోనూ ప్రభా మేము నీకు కృతజ్ఞతా స్థుతులతో మా విన్నపములను తెలియజేసుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు ఇచ్చినందుకు వందనములు. నా మా మనవులు ఆలకించినందుకు కూడా నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, నేటి దినంలో తిరిగి మా పనులకు మేము వెళ్తున్నాము, మాకు తోడై ఉండము తండ్రి. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను దయచేయము మా తండ్రి. దేవా, మమ్ములను నీ మహిమార్థము వాడుకోనమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థులను ఆశీర్వదించండి ప్రభా, వారికి కావలసినటువంటి జ్ఞానం ఇవ్వండి. మరి అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వారు ప్రిపేర్ అవుతుండగా విజయం అనుగ్రహించండి ప్రభా. మరి నిరుద్యోగులకు ఉద్యోగం దయచేయండి. నేడు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. వివాహ ప్రయత్నములను సఫలం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. సంతానం లేక మరి దుఃఖిస్తున్నటువంటి వారికి తప్పకుండా నైనా సంతానం అనుగ్రహించండి. వారి వారిలో ఉన్న లోపములను సవరించమని, ఇప్పుడే వారిని దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. స్వస్థతను దయచేయండి. నేడు హెల్త్ చెకప్లకు వెళ్తున్న వారికి మంచి రిపోర్ట్ అనుగ్రహించండి. ఆపరేషన్స్ జరుగుతున్న వారిని దీవించండి. వారికి త్వరగా వారికి మంచి క్షేమకరంగా ఆపరేషన్ జరిగి త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. నాయన, మీ సేవకులను ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ మీ యొక్క సేవలో మరి అద్భుతంగా వాడబడినట్లుగా వారిని మీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపమని ప్రార్థిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని, దుర్వ్యసనాలకు బానిసలైన వారిని దయచేసి కాపాడి వారికి నాయన మరి సాతాను శక్తుల నుంచి విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాము. మీ రక్షణలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ సన్నిధి కాంతి వారిపైన ప్రసరింపజేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవా ప్రభా, మరి మా దేశంలో, రాష్ట్రంలో పరిపాలిస్తున్న మరి పరిపాలకులను ఆశీర్వదించండి ప్రభా. ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులను ఆశీర్వదించండి ప్రభా. వారికి మంచి జ్ఞానం ఇచ్చి నీతి నిజాయితీలతో పనిచేయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మా దేశ కాపాడుతున్న మా దేశంలో కాపాడుతున్నటువంటి సైనికులను ఆశీర్వదించండి. వారికి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ రక్త ప్రక్షాళన తీసుకొస్తున్నాము. తల నుండి అరి కాల వరకు నాన్న మమ్మలను కాపాడము, మాకు స్వస్థతనిమ్మని ప్రార్థిస్తున్నాము. ఆత్మీయంగా ఎదుగుదలను దయచేయండి నాన్న.
మా ప్రభువా, మరి విశ్వాసంలో అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మేము నీ మహిమార్థంగా నీ కొరకు వాడబడటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను నాన్న. మా ప్రభువా, నేడు వివాహ దినం జరుపుకుంటున్నటువంటి వారిని మరి బర్త్డేలు జరుపుకుంటున్నాం అని దీవించండి. వారికి గడిచిన సంవత్సరం ఇచ్చినటువంటి అనేకమైన మేలులను బట్టి మీ వందనములు తండ్రి. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకనూ అనేకమైన మేలులను వారికి దయచేయమని, ముఖ్యంగా ప్రభువా మరి ఏమైతే కొరతలు ఉన్నాయో వాటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా తండ్రి నాయన, మా కొరకు ప్రార్థిస్తున్న వారిని మరి మా ప్రార్థనలు కోరు వారిని దీవించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారికి ఉన్న అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభువా, మా ప్రార్థనలన్నీ విని అంగీకరించి మాకు జవాబులు ఇచ్చినందుకు అందరం చెల్లించుకుంటూ ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు అతిశక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.